వెల్దుర్తిలోని శ్రీ మల్లన్న ఫీల్డింగ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో ఇలాంటి సేవలు చేయడం చాలా గొప్ప విషయమని, రైతులందరికీ నాణ్యమైన డీజిల్ పెట్రోల్ అందిస్తూ దినదినాభివృద్ధి చెందాలని యాజమాన్యాన్ని ఆయన కోరారు. మండలంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా మటుకు చెరువుల్లోకి కుంటల్లోకి భారీ ఎత్తున నీరు వచ్చిందని, రైతులందరూ పూర్తి స్థాయిలో వరి నాట్లలో మునిగి తేలుతున్నారని తెలిపారు. రానున్న కొన్ని రోజుల్లోనే కాళేశ్వరం నీళ్లను వెల్దుర్తికి అందించడం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ సి రమేష్ గౌడ్ అలాగే మండల నాయకులు పాల్గొన్నారు. బాగా కాంపిటీషన్ తోటి నాణ్యతమైన డీజిల్ పెట్రోల్ ఇచ్చి మరి రైతులను అందరినీ కూడా ఆదుకునాలని నేను వాళ్ళ యజమాన్యాన్ని కోరుతున్నా. వారు కూడా మంచి బిజినెస్లో మూడు పువ్వులు ఆరు కాయలు వెలుగుండాలి అనేది కూడా నేను వారిని కోరుకుంటున్నా. భగవంతుడు కూడా వాళ్ళకి ఏం చేసి మంచిగా దినదిన అభివృద్ధి చెందాలి అనేది కూడా కోరుకుంటున్నాం. ఇవాళ అన్నిటికంటే ముఖ్యం చాలా సంతోషం, వెల్దుర్తి మండలంలో బాగా బ్రహ్మాండంగా వర్షాలు పడి ఇవాళ రైతులందరూ కూడా మాకు పంటలు బాగా పండుతాయి, మాకు ఇక వర్షాకాలం సరిపోని నీళ్ళు వచ్చినాయనేది ఆనందంగా ఉన్నారు. మాకు కూడా చాలా సంతోషమైంది. తప్పకుండా నర్సాపూర్ తాలూకా మీద జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈసారి చెల్లు కుంటలు నిండాలి, ప్రాజెక్టులు కూడా నిండాలి, అన్నీ కూడా